25 గ్యారంటీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజు. నవ్వు వస్తుంది వార్తలు చూస్తుంటే. పెట్రోల్ ధరలు తగ్గిస్తారంట, ఎంఎస్పీకి చట్టబద్ధత, పేద మహిళలకు ఏటా 1,00,000 రూపాయలు, ఏటికెళ్ళిస్తారు నాయన మీరు, కాంగ్రెస్ వెళ్ళిస్తున్నారు ఇడ 2,500. జాబ్ గ్యారంటీ, 30 లక్షల ఉద్యోగాలు, ఏది నిరుద్యోగులకు ఇచ్చినట్టు ఇడ ఉద్యోగాలు. కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% కోట, రిజర్వేషన్లపైన 50% లిమిట్ ఎత్తివేత, ఈడబ్ల్యూఎస్లో అన్ని కులాలకు కోట. చేయాల్సింది ఇంకా ఉంది, 15 ఏళ్లలో మీరు చూసింది ట్రైలరే, చెయ్యి చెయ్యి ఇద్దరు. ఇంకో మనం తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలు ఏం చేయాలంటే, ఈ కాంగ్రెస్ అని బీజేపీని బొంద పెడితే తప్ప ఈ దేశం బాగుపడదు. ఎందుకంటే ఈయనదేమో మత రాజకీయం, ఎవడిది బీజేపీ వాడిది, ఈడిదేమో ఇక స్కామ్ల రాజకీయం, ఈయనదేమో మతాల రాజకీయం. ఇళ్ళు కూడా స్కామ్లు ఉంటాయి కాకపోతే ఏమున్నా కానీ మతానికి అంట పెట్టి అన్నీ మార్పించేస్తాడు. ఈయనదేమో ఇక కుటుంబము, ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దాంతోపాటు ఇక దేశంలో ఉన్నటువంటి అన్నింటి మీద దోసుకోవడం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సంచులు పట్టుకొని పోతావురు అంట వెనకంగా. 2 రోజులు ఎండలు, 4 రోజులు వానలంట. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు, ఉత్తర తెలంగాణలో వానలు, దక్షిణ తెలంగాణలో ఎండలు. 2 రోజుల పాటు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 26 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉగాది ముంగల బేసికల్గా చినుకులు పడిపోతాయి, ఉగాది ముంగల వర్షాలు పడతాయి, ఉగాది మన శ్రీరామనవమి ముందు వర్షాలు సర్వసాధారణం. 100 కోట్ల కాళేశ్వరంపై ఎంక్వైరీ సీరియస్గానే ఉంటుంది, జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ స్పష్టీకరణ. ఎన్నికల కామెంటా సార్ ఇది? మీరు విచారణ చేయండి సార్, మీరు ఈ పేపర్లకు కామెంట్లు, ఈ వార్తలు ఎందుకు సార్? మీకు విచారణ చేసి అలా ఏం ఈకలు ఉన్నాయి, ఆ ఈకలు దొరకబట్టి విచారణ చేసి ఆ కమిషన్ మీరు చేయాల్సింది ఏంది? విచారణ చేయాలి, ఈ వార్తలు కాదు. ఈ పేపర్, ఈ బ్రోకర్ పత్రికలలో వార్తలు రాపించుకోడు కాదు, విచారణ చేసి ఆ 100,00,000 ఎంత అవినీతి, ఏంది కథ, ఏందో చేయాలి. లేకపోతే విచారణ చేస్తాల మీద విచారణ చేయాలి, అసలు దొంగతనం అప్పుడు బయటపడదు. లోతుగా విచారిస్తూ ఉంటాం, ఇంకా లోతుగా పోయి ఆ పిల్లరు కుంగిన కదా అంతలోటు దాకా ఓర్రి, అంతలోతు పోయి విచారణ చేయరు. ఎవరినైనా పిలుస్తాం, పిలువురి, మోడీని కూడా పిలువురి, పర్మిషన్ ఇచ్చింది కదా అప్పుడు, నువ్వు మోడీ రావాలని వచ్చి విచారణ మా కమిషన్ ముందు ఎదురు కావాలని పిలువురి. ప్రజల నుంచి కూడా ఆధారాలు, ఫిర్యాదులు తీసుకుంటామని వెల్లడి, దా ప్రజల దగ్గరికి రావాలి మరి నిజంగా, వస్తే బాగుంటుంది. అప్పుడు ఈ నెల 9 తర్వాత రాష్ట్రానికి రానున్నట్టు ప్రభుత్వానికి సమాచారం. మరి ఎట్రాసిరు ఇదంతా, వారు తెలుగులో ఒకటి రాసిరు సీఎంపీఆర్ఓ.